పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భారత అభిమానుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. పలు సందర్భాల్లో ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు నెటిజన్లు. తన భర్తకు పాకిస్తాన్కు అనుకూలంగా ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ పెట్టినా నెటిజన్లు ఆమెను ఆడేసుకుంటున్నారు. తాజాగా సానియా మరోసారి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంది. నిన్న పాకిస్తాన్ శ్రీలంక మధ్య జరిగిన T20 మ్యాచ్కు సంబంధించి సానియా వరుసగా ట్వీట్లు పెట్టింది. తన భర్త మాలిక్ ఈ మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కింద గెలుచుకున్న బైక్కు సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. ఇది భారత క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఓవైపు భారత జట్టు న్యూజిలాండ్ను ఓడించి వన్డే సిరీస్ గెలిస్తే దాని గురించి పట్టించుకోకుండా పాకిస్తాన్ మ్యాచ్ గురించి ట్వీట్లు పెట్టడం మనోళ్లకు నచ్చలేదు. ఇక్కడ మన ఇండియా కూడా మ్యాచ్ ఆడింది, సిరీస్ గెలిచింది, అది నీకు పట్టదా, పాకిస్తాన్ కోడలా అంటూ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయినా సానియా ముందు చెల్లించలేదు. కానీ కాసేపటికి ఈ తరహా ట్వీట్లు పెరగడంతో సానియా స్పందించక తప్పలేదు. కొన్ని గంటల తర్వాత సిరీస్ విజయం సాధించిన కోహ్లీ సేనకు అభినందనలు అంటూ ఒక ట్వీట్ పెట్టి సైలెంట్ అయిపోయింది. అయితే పాకిస్తాన్ మ్యాచ్ గురించి సానియా ఎగ్జైట్ కావడానికి కారణాలు లేకపోలేదు. 8 విరామం తర్వాత పాకిస్తాన్లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్కు స్వయంగా సానియా హాజరైంది. లాహోర్కు వెళ్లి స్టేడియంలో ఈ మ్యాచ్ చూసి భర్తను ఉత్సాహపరిచింది సానియా.